నేను మీ ఆమని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాల ఆవిష్కరణ చేసిన బీజేపీ అమలాపురం జిల్లా పార్టీ అధ్యక్షులు మానేపల్లి అయ్యాజివేమ रिलीज को रेंडु रोजुलु मुंदुगाने थिएटर्ल वद्द ब्लैक टिकेट्ल अम्मकालु विद्यारंग समस्यल परिष्कारानिकी एसएफ्ई पिलुपुनिच्चिन चलो विजयवाड कार्यक्रमं तीव्र उद्रिक्ततकु दारितीसिंदी एसएफ्ई पिलुपुतो लेलिन सेंटर वद्दकु विद्यार्थुलु पेद्द एत्तुन तरलिवच्चारु विद्यारंग समस्यलु परिष्कारिंचालंटू निनादालु चेशारु जीवो नंबर 77 रद्दु चेयालनि खालीगा उन्न प्रभुत्व उद्योगालु भर्ती चेयालनि ई संदर्भंगा वारु डिमांड् चेशारु నివాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేదలు నివసించే ప్రాంతాలలో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం బందరు కాలువ కట్టపై ఇల్లు తొలగించి సౌందర్యీకరణ చేస్తామని నివాసితులను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తాను కూడా కాలువ కట్ట వాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని తెలిపారు పెనమలూరు నియోజకవర్గంలో పేదలకు ప్రభుత్వం దాదాపు 30,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు प्रत्येक ग्राम सचिवालय सिबंदी वैएस कांग्रेस पार्टी कार्यकर्ता अंदर महोदय मैं मुझे चुप्त एन कट प्रातवास अवसर మాకన్నింటికంటే కూడా ముఖ్యం వాళ్ళు సంతోషంగా ఎటువంటి చీకు చింత లేకుండా వాళ్ళ జీవనం సాగించడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందే ఇంటింటికి తిరిగి కూడా చెప్పిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఈ కాలగట్ల మీద వాళ్ళందరూ కూడా ఎంతో భయాందోళనతో జీవన సాగించారు 5 సంవత్సరాలు కూడా కారణం ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి శాసనసభ్యులు కలిసి కాలగట్ట ప్రాంతాలన్నింటినీ కూడా సుందరీకరణ చేయాలి కాలగట్టని అందంగా తీర్చిదిద్దడం కోసం కాలగట్ట మీద ఇళ్ళని పీకేస్తాము అని చెప్పేసి సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వటం ఆ రోజు నుంచి కూడా కాలగట్ట మీద నివసించే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏమైతా అని భయంతో ఉన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కానీ మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలగట్ట మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి చీకు చింత లేకోకుండా వాళ్ళ ఇల్లు ముట్టుకోమని చెప్పాం श्रीनगर कट की श्रीनिवास नगर कट गई तार रोड
మళ్ళీ ఈరోజు ఈ కట్టన్నిటిని కూడా సిమెంట్ రోడ్డు వేసి ప్రజలకి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా వాళ్ళకి త్రాగునీటి సమస్య లేకోకుండా ఎక్కడ ఎవరు మాకు త్రాగునీటి సమస్య ఉంది, మాకు నీళ్లు రావటం లేదు, మా ఇంటికి పైప్ లైన్ లేదు అని చెప్పంగానే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని బీజేపీ అమలాపురం జిల్లా పార్టీ అధ్యక్షులు మానేపల్లి అయ్యాచివేమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆత్రేయపురంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక రావిచెట్టు సెంటర్లో మండల పార్టీ అధ్యక్షులు నడిపిల్లి సుబ్బరాజు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ శిష్ట కుటుంబరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మానేపల్లి అయ్యాచివేమ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలను ఆవిష్కరించారు. వారు పేరు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు అనేక కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ పేరు మీదుగా ఈ గ్రామాలకి ఈ మంచినీరు సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి కేంద్రం కల్పించింది. అటల్ పెన్షన్ యోజన, అదే రకంగా బేటీ బచావో బటావో బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమం అంటే చిన్నపిల్లల యొక్క సంరక్షణ, ప్లస్ పిల్లలు పెళ్లి సమయానికి ఎదిగే రీతిగా ఎదిగే పెళ్లి సమయానికి కావాల్సినటువంటి ఇది ఏ రకంగా సమకూర్చుకోవాలనేటువంటి కార్యక్రమాలతో పాటు దేశంలో చేసేటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఆయన నాయకత్వ లక్షణాలతో ప్రపంచంలో అత్యున్నతమైన నాయకుడిగా గుర్తించి పొందినటువంటి పరిస్థితి ఉంది. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక 6 గంటలు మన విద్యార్థిని ఈ దేశానికి తీసుకురావడానికి వీలుగా మరి అక్కడ రష్యా అధ్యక్షుడితో మాట్లాడి మీ యుద్ధం ఒక 6 గంటలు ఆపండి, మా విద్యార్థిని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి ఒక 6 గంటలు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి కానీ అదే అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఇతర దేశాలు కానీ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైన కార్యక్రమాలు చేయగలిగారంటే ఇతర దేశాలను కూడా శాసించగలిగే రీతిగా భారతదేశాన్ని అగ్రగణ్యంగా తీసుకెళ్లగలగడంలో అత్యున్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి మా కార్యకర్తలు ఎవరైతే మండలంలో ఉన్నారో ఆత్రేయపురం మండలంలో ఇప్పుడు పెద్ద దండ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కలిపారు. ఈ దండ ఏ రకంగా అయితే ఒక్కొక్క పువ్వు ఒక గుర్తుగా ఏర్పడి ఒక దండగా ఏర్పడి అందంగా ఆకర్షణీయంగా సమాజంలో చూడటానికి వీలుగా దేవుడు చేసిన అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు కావలసిన జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి ప్రధాన కారణం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. జాకీ పరిశ్రమ వారిని డబ్బుల కోసం బెదిరించడం వల్ల 2020లో పరిశ్రమ ఏర్పాటు నుంచి విరమించుకున్నారని ఆమె తెలిపారు. అయితే పరిటాల కుటుంబం వల్లనే జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని పచ్చి అబద్దాలు ఆడుతున్న ప్రకాష్ రెడ్డి 2020లో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అని ఆమె ప్రశ్నించారు. వచ్చిన పరిశ్రమను దౌర్జన్యాలతో ఏర్పాటు కాకుండా చేయడంతో పాటు రామగిరి బంగారు గన్లు పునరుద్ధరిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాప్తాడ్ హెడ్ క్వార్టర్ అనేది కలకలలాడేది, దాంతో పాటు 6,000 మందికి ఉపాధి కూడా కలిగేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గం రాప్తాడ్ హెడ్ క్వార్టర్ కూడా బాగా డెవలప్ కావాలనే ఆలోచనతోనే అక్కడ కియా వస్తే ఇక్కడ జాకీ వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగి ఇక్కడ కూడా ల్యాండ్ చూసేప్పుడు కలెక్టర్ గారు కూడా శశిధర్ గారు ఉన్నారు, ఇద్దరు కూడా మాట్లాడి ల్యాండ్ కూడా ఇక్కడ చూపించి ఆ ల్యాండ్ లో ఎవరైనా రైతులు ఉన్నారని పిలిపించి ఇదే ఎంఆర్ఓ కూడా మనం మీటింగ్లు కూడా పెట్టింది కూడా తెలియదా అని వైఎస్ఆర్ ఇక్కడ ఉండే నాయకులు కూడా నేను అడుగుతున్నా. అవన్నీ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ జాతీయ అనేది పెడితే దాదాపు మహిళలకి 6,000 మందికి 6,000 మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో అక్కడ జాకీ తీసుకొచ్చాం. కానీ 2018లో మొదలు పెట్టారు, 2018లో బొంపలు క్లీన్ చేసి మొదలు పెట్టి సామాగ్రి అనేది దింపారు, అక్కడ షెడ్లు వేశారు, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. ఇంకా పని మొదలైతుంది అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ రావడం, ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మన దురదృష్టం, మన నాయకులు ఓడిపోవడం, మనము ఓడిపోవడం ఈ విధంగా జరిగింది. అయినా తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన కూడా పేదవాళ్ళకి కాబట్టి, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో
వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పని చేస్తారు అనుకున్నాం కానీ 2020 లో ఏం చేశారు తమ్ముళ్ళు 2020 లో జాకీ వాళ్ళు పిలిపించి దాదాపు 15 కోట్ల రూపాయలు మీరు ఇమ్మని దౌర్జన్యం చేయలేదా అని రాప్తాడ్ ఎమ్మెల్యేని కూడా మేము అడుగుతున్నాం నువ్వు చేయలేదని నీ తమ్ముల మీద చేయేసుకొని నువ్వు చెప్పగలవా అని రాప్తాడ్ ఎమ్మెల్యేని అడుగుతున్నాం అయ్యో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ లీడర్లకు మీకు తెలియదా అని కూడా అడుగుతున్నాం అక్కడ 15 కోట్లు మీరు వసూలు దౌర్జన్యం చేసి ఇమ్మన్నారు దాంతో పాటు ఇక్కడ వచ్చిన వర్కర్లను నక్కేస్తారని మీరు దౌర్జన్యం చేశారు కాబట్టి వాళ్ళు కూడా అధికార ఆఫీసర్లు కూడా ఎవరైతే జాకీ పరిశ్రమ వచ్చిందో వాళ్ళు మళ్ళీ సీఎం గారు కూడా లెటర్ పెట్టారు సీఎం కోటి మంత్రి కోటి దీని చైర్మన్ గారు కూడా అందరికీ కూడా పెట్టారు అయినా కూడా ఏమీ చేయలేదు నేను కూడా పెట్టాను జాకీ పరిశ్రమ ఇక్కడ ఉంటే ఈ ప్రాంత ప్రజలు బాగుంటారు చాలా కుటుంబాలు బాగా పడతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా 10,000 మందికి ఉపాధి కలుగుతుందన్న ఆలోచనతో అక్కడ కూడా మనం లెటర్లు పెట్టింది కూడా జరిగింది గుంటూరు జిల్లా బాపట్లలో త్రిబులర్ సినిమా రిలీజ్ కు 2 రోజులు ముందుగానే థియేటర్ వద్ద 1000 రూపాయల నుండి 1200 వరకు బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో ప్రకారం ఇప్పుడున్న ధరల మీద సినిమా రిలీజ్ 2-3 రోజులు కేవలం 75 రూపాయలు అదనంగా అమ్ముకోవచ్చని ఉండగా ఏకంగా 1000 రూపాయల నుండి 1200 రూపాయలు బ్లాక్ లో అమ్మటంపై నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం బాపట్ల విజయకృష్ణ థియేటర్ వద్ద జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అధికారులు సినిమా టికెట్ల ధరలను నియంత్రించలేని పక్షంలో సామాన్య ప్రేక్షకుడు థియేటర్ ముందు పోస్టర్ చూసి ఆనందపడవలసిందేనని అన్నారు. ఆర్ఆర్ పిక్చర్ కి ఈ రోజు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. 2 థియేటర్స్ లో బాపట్లలో ఒక్కో టికెట్ 1000 రూపాయలు 1200 కాడికి బ్లాక్ లోనే అమ్ముతున్నారు. మరి దానికి సరైనటువంటి చర్య తీసుకోవాలని మేము ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్తే వస్తున్నామన్నారు. ఇంతవరకు రాలేదు, మేము ఆర్ఐని పంపిస్తామన్నారు. మరి మొన్న భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్కి మరి ఎక్కడెక్కడ ఉన్నాడు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓల దగ్గర నుంచి అందరూ ఇక్కడ ఉండి చెకింగ్ కోసం పెట్టారు. అప్పుడేమో టికెట్లు ఎక్కువ అమ్మకూడదని చెప్పారు. మరి ఈ రోజు 2 రోజుల ముందే ఈ రోజు బయటకు ఎలా టికెట్స్ వచ్చినాయి, బుకింగ్లో ఉండాల్సిన టికెట్లు బయటకు ఎలా వచ్చినాయి, 1000 రూపాయలకి 1200కి బయట టికెట్లు బహిరంగంగా అమ్ముతుంటే దీన్ని అరికట్టే నాదురు అనేవాళ్ళు లేరా? అంటే ఒక పిక్చర్కి ఒక రేటు, ఇంకో పిక్చర్కి ఒక రేటు, ఇది ఎక్కడ న్యాయం అని మేము జనసేన తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఇంత అవినీతి, ఇంత సామాన్య ప్రజలు వినోదం కోసం చూసేటువంటి పిక్చర్కి చిన్న మేము ధరలు తగ్గించామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి సామాన్య ప్రజలే కదా 1000 రూపాయల టికెట్లు ఎలా అమ్ముతున్నారు, 1200 ఎలా అమ్ముతున్నారు? మరి సామాన్య జనలేక చూడాల్సింది ఈ పిక్చరు. మరి అప్పుడేమో అది ఆ న్యాయం, ఇప్పుడేమో ఇది న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? ఒక పిక్చర్కి ఒక న్యాయం, ఒక పిక్చర్కి ఒక న్యాయం. ఇది చాలా మేము జనసేన పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ ఎవరు మరి 2 రోజులకి ముందు టికెట్లు బయటకు రావటం ఏంటి, బుకింగ్ లో టికెట్లు అమ్మకుండా బయట రోడ్డు మీద అమ్మడం ఏంటి, ఆ సందుల్లో అమ్ముతున్నారు, పరిగెత్తా ఉన్నారు బయటికి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వినోదం కోసం చేసేటువంటి చిన్న సినిమాని సామాన్య ప్రజలు చూడకుండా ఇంత రేట్లు పెట్టడం అనేది చాలా దారుణం. ఈ నెల 27వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సీఈఓ చాంపర్నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశంలో 2022-23 బడ్జెట్ వంచనపై 15వ సంఘం ఆర్థిక నిధులతో చేపట్టనున్న పనులు ఆమోదంపై చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే అనంతరం అజెండాలో పొందుపరిచిన 29 అంశాలపై సభ్యులతో చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు. కావున సభ్యులందరూ తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురావడానికి పక్కాగా నివేదికతో రావాలని కోరారు. వర్క్స్ ఇచ్చాము, అవన్నీ కూడా అప్రూవల్ చేస్తాం. తదుపరి కార్యక్రమంలో అజెండా ఉంటా 29 అంశాలపైన సభ్యుల ద్వారా చర్చించి వాళ్ళు హలాలు సూచనలు తీసుకుని సభ తీర్మానాలు ఆమోదించుకుంటారు. అలాగే గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు
సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ భరత్ గారి సలహా కూడా తీసుకోవడం జరుగుతుంది. జనరల్ బాడీ మీటింగ్లో సర్వసభ సమావేశంలో క్లియర్గా 29 అంశాలపైన చర్చ ఉంటుంది. సభ్యులకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఆల్రెడీ వాళ్ళకి బుక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మొత్తం సభ్యులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దీనిపైన ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ జనరల్ బాడీ మీటింగ్ లో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి ప్రగతి వర్కులు కావచ్చు, ఇతరాంతర అంశాలు కూడా పురుషులుగా చర్చించి తీర్మానం చేయడం ఈ జిల్లా సర్వసభ సమావేశం జరగబోతుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, కలెక్టర్ గారు అందరూ హాజరవుతున్నారు. సభ్యులందరూ కూడా తప్పకుండా ఈ సమావేశానికి హాజరయ్యి సర్వసభ సమావేశం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ మా జడ్జి చైర్మన్ గారికి మరియు మన సోదరులకు నమస్కారం తెలియజేస్తూ 20వ తేదీన జడ్జి జనలపాడి సమావేశం జరుగుతుంది. అదేవిధంగా మా అధ్యక్షుడు గారు చెప్పినట్లుగా వారు ఖరారు చేసిన అజెండా మీద తప్పకుండా అన్ని అంశాల మీద కూడా విపులంగా చర్చించడం జరుగుతుంది. అందరూ కూడా గౌరవ సభ్యులందరూ కూడా హాజరుకమ్మని ఇప్పటికే మా జిల్లా పరిషత్తు సిబ్బంది ద్వారా వ్యక్తిగతంగా వారికి అజెండా పంపిణీ జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ ఎంపీలకు, అదేవిధంగా గౌరవమైన ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ బీఆర్ పార్టీ మినిస్టర్ మా పంచాయతీ శాఖ మంత్రి వారికి కూడా అజెండా కాపీ సమర్పించి వారి సూచన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ సూచనల మేరకు గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశం మేరకు కూడా అన్ని రకాలుగా విజయవంతం చేయడానికి వ్యవసాయం పైన, ఈ సచివాలయ వ్యవస్థపైన మరియు ఈ సంక్షేమ కార్యక్రమాలపైన చర్చ అవసరంగా ఉంటుంది. అందులోనే ప్రాధాన్యత ప్రవేశించిన మా జడ్జి చైర్మన్ వారు అందులోనే మొదటి రెండవ మూడవ అంశంగా దాన్ని పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా ఈ సమావేశానికి సంబంధించి జిల్లా అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడం, సమాచారం పంపిణీ జరిగింది. కాబట్టి వారి యొక్క వివరాలను పూర్తి స్థాయిలో తీసుకొచ్చి జిల్లా పరిషత్ చెన్నబాడిలో వాళ్ళు నివేదించి తప్పనిసరిగా ఈ సమావేశాన్ని కూడా చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి పంచాయతీలో ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలి కార్మికులు మార్చి 28-29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా పిలుపునిస్తూ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అంటూ ముక్త కంఠంతో నినాదాలతో కార్మికులు అందరూ ఏకమై కార్మిక సమస్యలపై అఖిల భారత ఫెడరేషన్ 2 రోజుల సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఏటియు మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల కార్యదర్శి కె హరినాథ్ పాల్గొన్నారు. అమరేష్, ఈ నెల 28-29 దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఇవి అన్ని ట్రేడ్ యూనియన్లు బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ట్రేడ్ యూనియన్లు కూడా మనకు సపోర్టుగా కార్మికుల పక్కన నిలబడి బంద్లో పాల్గొంటున్నాయి. ఐఎన్టీసీ, టీఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు మన ట్రేడ్ యూనియన్లు అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. కారణం ఆల్రెడీ అందరికీ తెలుసు, కాకపోతే పూర్తిగా తెలియకుండా 2 విషయాలు మేము చెప్తాం మీకు. ఇప్పుడు సరుకును కూడా ఖాళీ చేసేయాలనేసి దాని ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేయమనేసి ఇప్పుడు మా పరిస్థితి మేము ఉన్నాం. ఇక్కడ 150 మందికి ఉపాధి లేకుండా ఖాళీగా మళ్ళీ రోడ్డు మీద పడి మా బతుకులు మా పిల్లకాయలని మేము చదవేసుకునే పరిస్థితికి మళ్ళీ వచ్చే పరిస్థితి వస్తా ఉందనేసి ముందుగానే మాకు ప్రతి యూనియన్కి మేము సహకరించి సపోర్ట్ చేస్తామనేసి ఆమోదిస్తున్నాము. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎం రఘుపతి సిరి కల్చర్ సైంటిస్ట్ మరియు సిల్క్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అర్జున్ సూర్య మరియు కోడలు దివ్య సహకారంతో సుమారు 10 లక్షల వ్యయంతో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలలు భోజనశాలను నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ మాట్లాడుతూ తన భర్తకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఎల్లప్పుడూ బడి పిల్లలకు బాగా చదువుకోవాలి, వారికి తన వంతు ఏదో ఒక సహాయం చేయాలి అని తపన పడేవారని, కావున ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు 10 లక్షల వ్యయంతో కాణిపాకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాలను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కాణిపాకం దేవస్థాన చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పిల్లలలో సేవాభావం పెరుగుతుందని, ఇలాంటి మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన రఘుపతి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను పిల్లలంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి. ఆయన తన సొంత పిల్లల్ని చూడకనే
వెళ్ళిపోయారు. అందుకని ఆయన కోరిక ఎప్పుడు ఉండేది తన స్కూల్కి ఏమైనా చేయాలి అని. అందుకని నేను నిర్ణయించుకొని పిల్లలు ఇక్కడ చక్కగా భోంచేయక అవస్థపడుతూ ఉంటే చూసి నేను డైనింగ్ హాల్ పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు భోంచేస్తారనే ఆధర్యంతో నేను మా వీంకులు తమ్ముడైన జి విజయ్ కుమార్ని ఆదర్శంగా తీసుకొని వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పి అడిగాను. తను తప్పకుండా చేస్తానన్నారు. ఇక్కడ స్కూల్ టీచర్స్ ఇంకా ఇది ఇక్కడ ఉన్న బిల్డింగ్ చైర్మన్స్ అందరితో మా విజయ్ కుమార్ కమిట్ అయ్యి మంచిగా దాన్ని కొన్ని దారిలోకి తెచ్చి ఇది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చక్కగా దీన్ని నిర్వర్తించి ప్రతి ఒక్కరూ దీనికోసం శ్రమించారండి. అతను మా ఝాన్సీ టీచర్స్ అందరూ దీనికి సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేయగలిగినానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా కజిన్ అయిన బాబ్జీ గారు, శేఖరు అందరూ కూడా నాకు చాలా గౌరవంగా నన్ను గుర్తించుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చి నన్ను చాలా గౌరవంగా చూసుకున్నందుకు ధన్యవాదాలండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనకు కావాల్సిన మౌలిక వసతులు గవర్నమెంట్ అంత మంది పాఠశాలకు నాటు నేడు కార్యక్రమం ద్వారా ఎలక్ట్రిక్ బాత్రూమ్ సౌకర్యాన్ని అన్నీ కావాల్సిన సౌకర్యాన్ని కల్పిస్తారు. మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా బాగా కష్టపడి అందరికీ మంచిగా చేస్తున్నారు. ఈ పరిస్థితి పాఠశాల ఉండదు కాబట్టి మాకు సీనియర్స్ గుర్తింపు వచ్చింది. అలాగే జూనియర్ కాలేజ్ చేయాలని నిశ్చయించాను. చాలా మంచి పరిణామం ఉంది. మాకు మా స్టాఫ్ టీచింగ్ చాలా బాగుంది. ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడు మంచిగా జిల్లా రావులపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ ఎంపీటీసీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మరియు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చర్చకు రావాల్సిన అంశాలు ఏంటి అని చెప్పుకున్నాం. అది ఎట్లా వస్తాయి? చర్చకు రావాల్సిన అంశాలన్నీ కూడా మండల అధ్యక్షుల వారి సూచనతో ఎంపీడీఓ వారు ఒక అజెండా తయారు చేస్తారు. ఆ అజెండా తయారు చేసి సభ్యుల ఆమోద నిమిత్తం సభ ముందు ఉంచుతారు. సభ్యులందరూ కూడా ఆ అజెండాలో ఉన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించి చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక తీర్మానం రూపంలో ఆమోదింపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన అజెండాకి సంబంధించిన విషయం. ఈ అజెండా వేరు, తీర్మానం వేరు. చాలా మంది అజెండాలో పంపించారు, తీర్మానం లేవు, ఏంటి లేకపోతే తీర్మానం పంపించారు, ఇదే తీర్మానం అనుకుంటే డౌట్ వస్తుంది. అజెండా వేరు, తీర్మానము వేరు. అజెండా అంటే చర్చించబడటానికి సంబంధించిన విషయాల్ని అజెండా అంటారు. తీర్మానం అంటే సభలో చర్చించిన తర్వాత ఏదైతే సభ్యులు ఆమోదించినా సరే తిరస్కరించినా సరే సో దానిని తీర్మానం అంటారు. ఆ తీర్మానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక మండల ప్రజాపరిషత్లో ఒక తీర్మానము తీర్మానించారు. ఆ తీర్మానం అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏమండి? మండల అధ్యక్షులది కాదు, ఎంపీడీఓ వారిది. మండల తీర్మానాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఎంపీడీఓ వారిదే. సో వారే ఆ తీర్మానాలు అమలు చేస్తారు. అయితే అవి అమలు అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించుకునే అధికారం మండల అధ్యక్షుల వారికి ఉంటుంది. అంటే తీర్మానాల అమలు తీరుతెన్నులను పరిశీలించే అధికారము మండల అధ్యక్షుల వారికి ఉంటుంది. జిల్లా గోకవరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ICDS కార్యక్రమం ద్వారా మండలంలో అన్ని సెంటర్లలో మార్చి 21 నుండి April 4 వరకు పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గోకవరం మండలం సూపర్వైజర్లు పి ఇంద్రరాణి, చంద్ర రజని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లులు PHN భారతి, HV సుజాత, 74 మంది AWW కార్యకర్తలు పాల్గొన్నారు. పోషణ పక్వాడ అనే కార్యక్రమంలో భాగంగా మాకు అధికారులు వచ్చినటువంటి ఉద్దేశాల మేరకు మండలస్థాయి ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుందండి. మేము మాకు ఇచ్చినటువంటి టేబుల్ ప్రకారం, అంటే యాక్షన్ ప్లాన్ ప్రకారం, 21వ తారీఖు నుంచి April 4వ తారీఖు ఈ పోషణ పక్వాడ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా 22వ తారీఖుల్లో 1 నుంచి 6 సంవత్సరాల వరకు బరువు యాప్లో అప్లోడ్ చేయడానికి, దానిలో భాగంగా 3వ రోజు మా కార్యక్రమాన్ని నిర్వహించి జరుగుతుందండి. కార్యక్రమంలో భాగంగా అన్ని దగ్గర ఉన్నటువంటి బెనిఫిషియరీ 0 నుంచి 6 సంవత్సరాలు తల్లులు మరియు గర్భవతులు బాలింతలు వీరందరినీ కూడా చేసుకుంటూ
డిపార్ట్మెంట్స్ అందరుకుంటూ ఈ కార్యక్రమాలు కనుక తల్లులు అంటే మేము బాగా ఏమైతే ఉందో ఫస్ట్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువలు కలిగినటువంటి ప్రసారాన్ని ఏ విధంగా చేసుకోవాలి అది ఏ రకంగా అందాలి దాని ద్వారా సూసామ్యాలు అనేవాళ్ళు బరువు పిల్లలు మాల్నరిషన్ లేకోకుండా పోషక ఆహరించాలి అనే దానికి ఈరోజు అవగాహన కల్పిస్తుందండి ఆ తమంది ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ పోషక ఆహారాలు తీసుకురావడం జరిగింది ఎంపిక చేసి పిల్లల్ని కూడా ప్రోత్సహించడం బహుమతులు ఇవ్వడం జరిగిందండి ఈరోజు హాజరవ్వాలి కానీ ఎవరి వాళ్ళు ఉండడం వల్ల మిగిలిన వారందరూ రాలేక డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ రేపటి దినాన్న హెల్త్ వాళ్ళు మా టీచర్స్ కలిసి సందర్శన చేసి సూసామ్ మ్యామ్ పిల్లలు హస్క్ మదర్స్ వీళ్ళందరూ సందర్శన చేసి ఏ విధంగా పోషక ఆహారం ఇవ్వాలి మార్చడ విధానాన్ని పోషణ ఏ విధంగా అధిగమ అనే దాని విని వాళ్ళకి టీచర్స్ మేము హెల్త్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని సందర్శన చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుందండి అలాగే ఎల్లుండి కార్యక్రమం 20న మా అంగన్వాడీ అన్నిటిని శుభ్ర హ్యాండ్ వాష్ అది ప్రాక్టీస్ అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా 8 తారీఖు వరకు కూడా కేవైస్ ప్రోగ్రామ్స్ అన్ని అనేది జరుగుతుంది ఐసిడిఎస్ కోరుకొండ తరఫున గోకవారలో గోకవారం మండలంలో 3 సెక్టార్లు సెక్టారు కొత్తపల్లి సెక్టార్ సూపర్వైజర్స్ డిపార్ట్మెంట్ మా అంగన్వాడీ మహిళలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో 6 ఏళ్ల చిన్నారి నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా బాధితులుగా మారడానికి కారణం విచ్చలవిడిగా పెరిగిన సాంకేతిక పరమైన సెల్ వాడకమే ప్రధాన హేతువుగా మారిందని రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పేర్కొన్నారు బుధవారం స్థానిక జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మైనర్ అత్యాచార బాధితురాలిని పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురం మండలం కాపువరం గ్రామంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన వెనుక వైసీపీ పెద్దల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని అన్నారు అత్యాచారం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి గతంలో కూడా ఒక మహిళపై అత్యాచారం చేశాడని దానిని వైసీపీ పెద్దలు గ్రామంలోనే పంచాయతీ చేసి కేసు లేకుండా చేయడంతో బడి తెగించిన ఆ యువకుడు 6 ఏళ్ల చిన్నారిని చిదిమేశాడని పేర్కొన్నారు బాధిత బాలిక కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు రాంచమూరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిటిక్స్ చంద్రశేఖర్ ఈరోజు మనం కాకినాడలోని మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మన రాంచమూరి నియోజకవర్గంలోని కాపువరం గ్రామంలో ఒక బాలికపై జరిగిన అత్యాచారానికి మేమందరం కూడా ఖండిస్తూ అదేవిధంగా అసలు రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాను నేను గతంలో టీడీపీ గవర్నమెంట్ కానీ మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కానీ ఈ రెండు గవర్నమెంట్లు కూడా ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం మనం మా పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు కోసం జనసేన పార్టీని స్థాపించడం జరిగింది అందులో ఇది కూడా ఒక భాగమే రేపనే రోజు నాడు ఏ మహిళకి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పేసి రూట్ లెవెల్లో ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు రూట్ లెవెల్లో ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి రూట్ లెవెల్లో దీన్ని మనం ఎలాగా ఆపాలనే దాని గురించి మనం ఖచ్చితంగా మనందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మన రోజు కూడా స్మార్ట్ ఫోన్ చూస్తున్నాం స్మార్ట్ ఫోన్ చూసి ఎక్కడైనా పొరపాటుని ఏది క్లిక్ చేసినా సరే ప్రతి దాంట్లో నుంచి కూడా ఒక అసభ్యకరమైన సన్నివేశాలు మనం చాలామంది చూస్తున్నాం అంటే మనకే తెలియకుండా మన యూత్ కానీ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఆటలని మన స్మార్ట్ ఫోన్లోకి రాకుండా ఆఫ్ చేయవలసిన బాధ్యత కూడా దేశవ్యాప్తంగా కూడా ఉంది అదే రకంగా ఈరోజున్న యువత కూడా ఇలాంటి జరిగిన సంఘటనలు దీన్ని ఎప్పుడు కూడా జరగకుండా అందరూ కూడా ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసు వారికి తెలియజేయడం అదే రకంగా పేరెంట్స్ కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు స్పందించి ఇమీడియట్గా వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలి అది ఎలాంటి చర్య అంటే మనం గతంలో చూస్తే మన తెలంగాణలో ఒక రెండు ఇన్సిడెంట్లో వాళ్ళు ఒక అతను మరి నిజంగా ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు లేదా దాని కారణం ఏదైనా ఉందో పోలీసు వారి ఉందో ఏదో మనకు తెలియదు కానీ అదే రకంగా మన టోల్ గేట్ దగ్గర కూడా చేసిన ముగ్గురు కూడా అదే రకంగా పోవడం జరిగింది వాళ్ళందరూ చావు ఒకటే పరిష్కారం కాదు దీన్ని రూట్లో ఇలాంటి జరగకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ దయచేసి ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకుని ఇలాంటి సంఘటనలు కానీ ఒక మహిళలు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే స్పందించి
అక్కడికక్కడ వాళ్ళని కొట్టడం తన్నడం చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉత్పన్నం కావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఇలాంటి మహిళల మీద మనం చేసే ప్రతి చర్య కూడా మనం ఒక ఖండించడమే కాకుండా దాని మీద బాధ్యత తీసుకుని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కాపువారంలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి ఆ బాలిక పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల శివాజీ నగర్కు చెందిన కొంచాడ స్నేహ కిరణ్ తండ్రి పేరు సింహాచలం, తల్లి పేరు సుభాషిణి. ఇతను జీడిపిక్ కార్మికుడిగా పనిచేస్తూ తన కూతురును వైజాగ్లో ఒక ప్రముఖ విద్యా సంస్థలో బీటెక్ చేయించారు. తన విద్యాభ్యాసం పూర్తి కాగానే అమెజాన్ కంపెనీలో 44 వార్షిక ఆదాయాన్ని పొందే విధంగా ఉద్యోగాన్ని సంపాదించింది. ఒక మధ్యతరగతికి చెందిన తమ కూతురు ఎంత కష్టపడి చదివి కుటుంబానికి పేరుని తీసుకువచ్చి తమ నమ్మకాన్ని నిలబెట్టిందని వారు సంతోషాన్ని పంచుకున్నారు. ఎర్రకొండపాలెంలో జరిగిన భూ కబ్జా, మాఫియా మరియు అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సిరిసనగడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని, అచ్యుత్ ఆదినారాయణ కేసును సిబిసిఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలానే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారస్తులపై పీడియాక్ట్ పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసనగండ్ల శ్రీనివాసరావు, శాసనాల సరోజిని, పివి కృష్ణారావు, పైడిమర్రి శ్రీనివాసరావు, పొట్టి సుబ్బారావు, వెంకటరమణ, ప్రవీణ్ కుమార్, మద్దెల లక్ష్మి, శ్రీధర్, మల్లి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేసి హైకోర్టుకి వెళ్ళి ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేసినటువంటి అచ్యుత ఆదినారాయణ కేసును భారతీయ జనతా పార్టీ సిబిసిఐడికి అప్పజెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మార్కాపూర్లో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రధానంగా ఈ యొక్క హత్య కేసులో మంత్రి గారి అనుచరులైనటువంటి కొంతమంది రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులు, అలాగే 100 ఎకరాలు భూ కబ్జా చేసినటువంటి భూ బకాసరులు ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. కనుక భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, పేద ప్రజల నోట్లో మట్టి కొట్టి వారి బియ్యాన్ని అక్రమ రవాణా చేసి 1100 కోట్ల రూపాయలు పైగా సంపాదించినటువంటి అక్రమ వ్యాపారస్తులు, అలాగే 90 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడానికి సిద్ధమైనటువంటి వ్యాపారస్తులు వీరందరిపై పీడీ యాక్టు, రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ దీంట్లో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా పాత్ర ఉన్నారు. ఎందుకోసమంటే ముందుగా అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరిగినప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎస్ఐ గారు, సిఐ గారు ఎగతాళిగా మాట్లాడి ఆయన ప్రాణం పోవడానికి కారణమయ్యారు. అలాగే దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి ఆ ఎర్రగొండపాలెం ఎంఆర్ఓ కొన్ని 100 ఎకరాలు సంపాదించుకున్నారు, అనేక ఆధారాలు దీనికి కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తి ఇది ప్రస్తుత వ్యవస్థ మీద నమ్మకం లేదు కనుక భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే పూర్తి స్థాయి విచారణ కోసం సిబిసిఐ ఎంక్వైరీ చేసి నిందితులందరినీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇటువంటి హత్యలు జరగకుండా ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ డిమాండ్ చేస్తుంది. శ్రీ మహావిద్యాపీఠం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామ దీక్షలను చేపట్టడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పైడ కృష్ణప్రసాద్ అన్నారు. చిన్నవాళ్తే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో గల పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠం వ్యవస్థాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీ మహావిద్యాపీఠం ధర్మ జాగరణతో కలిసి శ్రీరామ దీక్షలను ఓ యజ్ఞంలా చేపడుతున్నామని తెలిపారు. వచ్చే నెల 2న ఉగాది పండుగ రోజున భక్తులచే శ్రీరామ దీక్షల మాలధారణ చేయిస్తున్నామని, 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. అలాగే పీఠం ద్వారా మాలధారణ చేసిన 1000 మంది భక్తులకు అయోధ్య తీసుకెళ్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో జి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహర్షులు ఏదైతే మనకి చెప్పారో రాముడి కంటే రామనామం చాలా గొప్పది అని, మనకి అనేకమైనటువంటి పురాణాల్లో రామనామ ప్రాశస్యం చెప్పబడింది. అటువంటి రామనామం ప్రతి ఒక్కళ్ళు కూడాను జరిపించాలి అని, 365 రోజులు చేయాలి అంటే వారి వారి వృత్తికి ఎంతవరకు సాధ్యము అంటే సాధ్యమే, కానీ కొంతమంది కుదరదు. కాబట్టి మనం ప్రత్యేకంగా వసంత నవరాత్రులు అని, ఎప్పుడైతే మనకి కొత్తగా ఉగాది ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి 9 రోజుల పాటు ఉగాది రోజు మాలాధారణ చేసుకొని ఆ 9 రోజులు దీక్షగా సాత్వికమైనటువంటి ఆహార సేవనం చేస్తూ మాలాధారణ చేసుకొని రామనామం చేస్తూ దేవాలయ సందర్శనం చేస్తూ శ్రీరామ నవమి రోజు రాముడి పెళ్లి అంటే జగత్తుకి కళ్యాణం కాబట్టి ఆ రోజున వారి వారి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కానీ రాములవారి గుడి కానీ ఏ గుళ్ళో అయినా రామకళ్యాణం జరుగుతుంటే వెళ్ళి ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ తర్వాత దీక్షా విసర్జన అనేటువంటిది ఒక పెద్దల యొక్క మార్గం ప్రకారం, ఆదేశం ప్రకారం
రూపకల్పన చేశాము. దీంట్లో మనం మొట్టమొదటి సంవత్సరం 50,000 మందికి దీక్షాదానం చేద్దాం అనుకుంటే రామానుగ్రహం వల్ల 75,000 మంది అయినారు. రెండవ సంవత్సరం 100,000 అనుకుంటే 150,000 మంది అయినారు. ఈ సంవత్సరం మేము 150,000 మందికి దీక్ష ఇద్దాం అనుకుంటే దరిదాపుగా 200,000 మంది పైచిలుగ్గా వచ్చేట్టుగా ఉన్నారు. దీనందరికీ కూడాను అనేక మంది ధార్మికులు ప్రత్యేకంగా ప్రకృతి రెవెన్యూ సంస్థ వారు వారు భుజస్కంధాల మీద వేసుకొని చాలా అనేక మందిని కలుపుకొని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ధర్మజాగరణ సమితి వారు వెళ్ళి ప్రతి గ్రామానికి పల్లె పల్లెకి వెళ్ళి ఈ మాలలన్నీ కూడాను ఆ భక్తులకి సమర్పణ చేసి వాళ్ళకి అందించి వీటి యొక్క విధానాలన్నీ కూడాను వాళ్ళు ప్రత్యేకంగా తెలుపుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మనం ఇంకా ఇంకా జరిపించాలి అని అటువంటి స్థితిని భగవంతుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాల ఆవిష్కరణ చేసిన బీజేపీ అమలాపురం జిల్లా పార్టీ అధ్యక్షులు మానేపల్లి అయ్యాజివేమ. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు 2 రోజులు ముందుగానే థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల అమ్మకాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టైన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.